అందుకే ఆ గుర్తింపు లేదంటేనే బహుశా అపార్థం తీసుకోవాలనుకుంటాను. వన్నాల చౌదరి అని అన్నాడు మా మంత్రి గారు. ఎందుకు వాళ్ళ దాకా ఉన్నత కులాల వాళ్ళు ఉన్నారు. కాంబినేషన్ వాళ్ళదే ఉంది. మన మన గురులు మనవాడైనా వాడే కనిపిస్తుంది. ఇది పోవాలి మారాలి. నా జీవితం అంతా కూడా బడుకు వెళ్ళాలంటూ కావున దాన్ని నా సంతోషపరుతాది. సంవత్సరం సంవత్సరం 3 సంవత్సరాలు మేము పోయేవారు వెయిటింగ్ లిస్ట్ ఉన్నాడు. ఏప్రిల్ నుండి 92 నా జన్మదినం మేము వెయిటింగ్ లిస్ట్ ఉన్నాం. ఆఖరి కాలంలో అన్యాయం చేసిన పార్టీ వారే ఇక్కడ ఇప్పుడు అధ్యక్షత వహిస్తున్నారు. నా పైన అన్యాయం చేసిన పార్టీ వారు అధ్యక్ష వహిస్తున్నారు. అయితే ఇప్పుడు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పార్టీ వారు న్యాయం చేసేందుకు పెద్దగా తీర్పు ఇస్తున్నారు. ఈరోజు 16 వందల కదా భూమి, ప్రైమ్ భూమి 5000 కోట్ల రూపాయలు ఏంటంటున్నారు. నేను పోయేటప్పుడు తీసుకుపోయి తెలియదు కదా. ఉండటానికి గవర్నమెంట్ ఇల్లు ఇస్తా ఉన్నారు. గవర్నమెంట్ ఇల్లు ఖాళీ లేదు. ప్రైవేట్ ఇల్లు తీసుకొని అక్కడ గిరాక్ పైన గవర్నమెంట్ కడుతుంది. నేను అక్కడ ఉండాలని ముఖ్యమంత్రి గారు సంతకం చేసి ఆర్డర్ ఇస్తూ అయిపోయింది అన్నమాట. దాంట్లో కొంత చిన్న చిన్న పనులు అడ్డు వస్తుంటారు అనుకోండి. జలదృష్టం ఎప్పుడో కానీ మర్చిపోయినా జలదృష్టం మళ్ళీ మీరు నిరూపించాలనే మాట కాదు. అక్కడ నేను డెవలప్మెంట్ చెప్తున్నట్టు ఒక భాగంలో బన్నాల గారు అన్నట్టు మాకు కూడా కోరిపోయింది. ఇందిరాగాంధీ గారు వచ్చినటువంటి స్థలం అని అనేక ఉద్యమాలకు ఉన్నటువంటి స్థలం, ప్రజా ఉద్యమాలలో స్థలం, తెలంగాణ కొరకు త్యాగం చేసినటువంటి స్థలం. దాని చరిత్ర నేర్పుకుంటూ కదా అనే బాధ తప్ప అందుకే దాన్ని టూరిజం గా డెవలప్ చేసే రకంగా పెట్టి ఫ్రీడమ్ బాగుంటే ఒక భాగంలో టూరిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూతో కూడా ఇంపార్టెంట్ ఉంటుంది అనే దృష్టి లేకపోలేదు. ఏదైనా కానీ చరిత్రను నలిచివేయటం తుడిచివేయటం అనే పద్ధతిగా ఉండటం సమంజసం కాదు అనే దృష్టిలో నేను కాదు ఎవరున్నారని సిద్ధాంతకుమార్ చెప్పే మాట అది సరే. ముఖ్యమంత్రి గారు దాని విషయంలో మాట్లాడే సంగతి జరిగేది అనుకుంటున్నాం. టూరిజం లో డెవలప్మెంట్ కొరకు మీరు కోరినారు. ఆమె వాళ్ళ గవర్నమెంట్ ఆలోచన చేయవచ్చు కానీ దేనిపైనా కానీ ఒక విషయం సాధించాలన్నప్పుడు ఆత్మగౌరవం వదలకుండా మీరు గట్టిగా నిలబడవచ్చు. ఆ తల్లి గారికి కూడా చాలా ఆత్మగౌరవం ఉంది. ఆమె కూడా ఆత్మగౌరవం కావున మనం చిన్న సమాజం పైకి రావాలన్నప్పుడు అనేక తండ్రులు అనేక అడ్డప్పుడు అనేక చిక్కులు ఉంటాయి. మనం చాలా ఉండేవారు దాంట్లో మహాగొప్పవాడ బయట కుక్కలు ఎక్కించదు కానీ తన బస్తీలో తన కులంలో మాత్రం ఇక చెప్పుకునే కట్టుకుని పట్టాలను. దానివల్లనే మనం సాధించవలసింది సాధించాలనిపోతున్నాం. 50-70% ఉన్నటువంటి వర్గం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ లీగల్ సెక్షన్స్ దాని సమాజంలో సంఖ్య ఉన్నది బాగుంది. సంఘ బలం లేదు, చైతన్యం లేదు, ఐక్యత లేదు, పరస్పరం గౌరవించేది లేదు. కావున ఈ బ్రోచర్ ఏదైనా వేస్తున్నారో మనం డెవలప్ డాక్యుమెంటరీ, ఆ డాక్యుమెంటరీ వాళ్ళు ఏమున్న నా ఉద్దేశం నేను చెప్తున్నాను. ప్రజలకు ప్రేరణ కలిగించి ప్రజలలో ఒక నిరంతర ఉత్సాహము, దేశభక్తి, దేశ త్యాగం కొరకు సిద్ధమండే పద్ధతిగా అన్యాయంకు అడ్డుపడే రకంగా పూనుకునే ధైర్యశాసం కలిగించేటువంటి రకంగా ఆ డాక్యుమెంట్ ని ఉండవలసింది. జీవితం సరైన పద్ధతిగా దాన్ని ప్రదర్శించవలసిందని నేను కోరుతున్నాను. అదేవిధంగా వారు దృష్టి పెట్టుకోగలని ఆశిస్తున్నాను.
అది వచ్చిన తర్వాత డాక్యుమెంటరీ చూసిన తర్వాతనే మనం చెప్పగలుగుతాం అది ఎటువంటి అనేది. వాళ్ళు డబ్బులు చేంజ్ ఇచ్చినారో నాకు తెలియదు, నేను ఒక డబ్బు ఇవ్వలేదు, ఇప్పుడు ఇవ్వదలు పోలేదు, రామేశ్వరం నేను ఇచ్చాను. నేను మీ దగ్గర ఒక ఆఖరు ఒకటి కోరుతున్నాను, సమాజం సేవ చేసే ప్రతి రాష్ట్రం 50 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాం. ఉచితంగా అన్నం పోలిన పెట్టి గొప్పతం లేనటువంటి కారణం కావున అదే కాదు గర్వించదగినటువంటి విషయం. చిక్సీలో అన్న సంద్రం ఉంది, 2 ఎకరాల కంటే పైన బిల్డింగ్ ఉంది, 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టే సంగతి జరిగింది. ఎంత కానీ ఇప్పుడు అధ్యక్షుడు కీర్తిశేషులు మన కృష్ణార్థ గారు రామయ్య గారు గెలిపే రామయ్య గారు దాన్ని పునాది పెట్టినారు. వారు వారు తల్లి చనిపోయినా కొడుకు కాసినా ఇంకా కూడుకుంటున్నారు. ఆ విషయం తర్వాత భద్రాచలంలో అనసత్రం నిర్మాణమైంది, అక్కడ కాశీనాథ్ ఇప్పుడు అధ్యక్షులు ఉన్నారు. తర్వాత యాదగిరిగుట్టలో 40-50 గదుల కంటే ఎక్కువ గదులు తయారని పురపాటి దక్షిణాంగ ఉన్నారు, అధ్యక్షులుగా ఉన్నారు. ఇప్పుడు ఆ కథలో మీరు చెప్తున్నాను ఈ వికాసం ఆర్థికంగా ఏదో జరిగిందో దాంతో దాతృత్వం కూడా మీలో పెరిగింది, ఆర్థిక శక్తి పెరిగింది, దాంతో దాన ధర్మం చేసే శక్తి కూడా మీలో పెరిగింది. ఆ శక్తి ఖర్చు పెట్టేది ఇంకో కార్యక్రమం వస్తుంది. తిరుపతిలో అమ్మవారు మన ఆడింటి బిడ్డ, భద్రశాల ఆడింటి బిడ్డ ఇప్పుడు కూడా కూర్చుని ఉన్నది కావున ఆ తనలో అఖిల భారత పద్మశాలి అన్నసత్రం కట్టబోతున్నాము. ఇంతవరకే భూమి ఖరీదు కొరకు డబ్బు చాలా అవసరం ఉంది, 40 లక్షల కంటే పైన వాగ్దానం అనేది 10 లక్షలు చెల్లించినట్టు కూడా మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తన పాత్ర తిరుపతిలో ప్రఖ్యాతి చెందినటువంటి స్థలం, యావత్ ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందినటువంటి స్థలం, అక్కడ పద్మశాలి అనసత్రం ఉండటం ఎంతైనా గౌరవపరంగా ఉంటుంది. వీరందరూ దాన్ని కూలుకోవలసిందని అందరితో కోరుతూ ఈ అవకాశం ఇవ్వడానికి మీరేదో సంతోషం కొరకు వచ్చినారని మమ్మల్ని డబ్బడిగే రకంగా తయారైనారనే మాట అనుకోకుండా మీరు దీన్ని చాలా గంభీరంగా తీసుకొని తన కర్తవ్యం సమాజం పట్ల, తన కుటుంబం పట్లతో పాటు సమాజం పట్ల తన కర్తవ్యాన్ని గుర్తించుకోగలని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి పూనుకున్న వెంకన్న గారికి నేను ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెప్పాలి, తన కర్తవ్యం నిర్వహిస్తున్నాడని భావిస్తున్నాను. మీ అందరి సహకారం ఉంటుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.